దేశంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీనే అన్నారు మంత్రి హరీష్ రావు. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్ ధర గుర్తుకు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2023లో తెలంగాణలో టీఆర్ఎస్ తో యుద్దమేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఆయన హుజరాబాద్ లో బీజేపీని గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరిపోసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి తలసాని అన్నారు. ఏడేళ్లుగా చేపలను ఉత్తర భారతంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరామన్నారు. గుంటూరు జిల్లా కొప్పరులో మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై దాడిని చంద్రబాబు ఖండించారు. శారద కుటుంబ సభ్యుల్ని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడిలో వాస్తవాలను పోలీసులు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు ఇంటి వద్ద జరిగిన ఘటన వీడియోలు విడుదల చేశారు. ఐపీఎస్లు బరి తెగించి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారుల ప్రతినిధుల కంటే ఎక్కువగా ఐపీఎస్లు మాట్లాడుతున్నారన్నారు. త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోలేకపోతే పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఢిల్లీలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజుపై మండల వైసీపీ అధ్యక్షుడు రెహమాన్ నిరసనకు దిగారు. రఘురాజు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. హిందూపురం వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతులు రోడ్డుపై పడుకుని వినూత్నంగా ధర్నా చేశారు. మిర్చి కొనుగోళ్లలో ధరలు తక్కువ ధరకు వేలం పాట పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జియో నెంబర్ 42, 35 రద్దు చేసి ఎయిడెడ్ కళాశాలను పరిరక్షించాలంటూ ఏలూరు కలెక్టరేట్ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 180,000 విలువ చేసే బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం వేద్యావాసిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో 3 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 9 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రేపటి నుంచి 5 రోజుల పాటు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో జరగనున్న కోవిడ్-19 ప్రపంచ సదస్సులో పాల్గొననున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవా ప్రజలపై ఆమ్ ఆద్మీ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీల వర్షం కురిపించారు. కుటుంబానికి ఒక ఉద్యోగంతో పాటు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహారాష్ట్రలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. జూలై 6లో దాదాపు 6% ఉన్నటువంటి కేసులు ఈ నెలలో ఒక్కసారిగా 44% పెరిగాయని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.